సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు. శ్రీ హరిప్రాణమహలి అంతర్గమయామి పుష్పాన్ భవతి చంద్రమాభాభాం పుష్పం పుష్పవాన్ ప్రజాభాం పుష్పాన్ భవతి జయేవం వేద యోపామాయతనం వేద ఆయతనమహాన్ భవతి అగ్నిర్వాపామాయతనం ఆయతనవాన్ భవతి యో అగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆ అగ్నిరాయతనం ఆయుధనవాన్ భవతి ఆ భూమై వాయురాయతనం ఆయుధనవాన్ భవతి జయేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసౌ వైదపన్నపదనాయత ఆయుధనవాన్ భవతి యోశ్చతపదాయతనం వేద ఆయ ధాతు నిత్యాయ భవనానికి విశ్వకర్మ భగవాన్ యొక్క అనుగ్రహము ఆశీర్వచనము ఉండాలి యొక్క సత్సంకల్పం చేత ఈ రోజున స్వర్ణకార సోదరులందరినీ కూడా ఆనందదాయకము కావున వారికి భగవాన్ యొక్క ఆశీస్సు అనుగ్రహము ఉండాలి. వారు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలి. వారు రాజకీయ నాయకులు కాకుండా సమాజ సేవకులు కూడా సంఘ సేవకులు వారు ఎల్లవేళలా కూడా సత్సంకల్పం చేత ముందుకు సాగాలని ఆ యొక్క విశ్వకర్మ భగవంతుని ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమంలో ఎక్కువగా సమయం తీసుకోకుండా స్వర్ణకార సంఘ సభ్యులందరి పక్షాన గౌరవనీయురాలు మన యొక్క సంఘ గౌరవ సభ్యురాలు డాక్టర్ పట్నాల చక్రధర్ గారి యొక్క మాతృమూర్తులైనటువంటి మీనాక్షమ్మ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నారు. ఈసారి మాత్రం ఓటర్లు అద్వితీయంగా పనిచేసి వాళ్ళ హక్కుని 70% ఉపయోగించుకొని ఎవరిని గెలిపించాలనుకున్నారో అఖండ విజయంతో వాళ్ళని గెలిపించారు. ఎవరిని ఓడించాలనుకున్నారో లేకుండా వాళ్ళని ఓడించారు. అయితే ప్రజల్లో ఈ వచ్చిన మార్పు దేని కొరకు అంటే ప్రజలు కొంచెం అసంతృప్తులై తీసుకున్నటువంటి నిర్ణయం ఎవరితో ఎవరు కాంటాక్ట్ చేయకుండా ఎవరి మనసుల్లో వాళ్ళు జరుగుతున్న దాన్ని మౌనంగా చూసుకుంటూ పరికిరిస్తూ వారిని గెలిపించడం జరిగింది. అయితే అరవింద్ గారిని నేను కోరుకుంటుంది ఒకటి, ఎన్నో కులాలు ఉన్నాయి హిందూ సమాజంలో, అన్ని కులాలు మా కళ్ళ ముందే మా చిన్నప్పటి నుంచి కూడా దూసుకొని వెళ్ళిపోతున్నాయి. ఒక విశ్వ బ్రాహ్మణ కులం తప్ప ఇది అక్షర సత్యం. చాలా మనోవేదనతో ఒక విశ్వ బ్రాహ్మణ మహిళగా నేను ఈరోజు వారికి నిర్ణయించుకుంటున్నాను. ఎందుకో చెప్తాను వినండి. కనీసం ఒక మనిషి జీవితంలో జరిగే కొన్ని కార్యక్రమాల్లో వివాహ తంతు అనేది చాలా అద్వితీయమైనటువంటి తంతు, ముఖ్యమైనటువంటి తంతు.
ఆ తంతులో తాళిబొట్టుకు చాలా ఉన్నతమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది. ఆ తాళిబొట్టు కూడా చెయ్యనివ్వకుండా దుకాణాలు పెట్టేసి సగం ఎత్తడి సగం బంగారం కలిపేసి బతుకుతున్న షాపుల వైపు ఒకసారి ఎంపీలు ఎమ్మెల్యేలు మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు దృష్టి సారిస్తే పేదలు కొంతమంది బతకగలుగుతారు. మట్టలు మంగళసూత్రాలు చేయడానికి కూడా పనికిరాడు అవీరు అన్నదే నా ప్రశ్న. అయితే కొంచెం దృష్టి సారించండి. మా వాళ్ళకి ఒకరోజు పని వచ్చిందంటే పండగ 10 రూపాయలు వస్తే పండగ అనుకోవడం తెలియదు, అభ్యర్థించడం తెలియదు, ఇది ఇంతే అనుకునే రకాలు. మరి విశ్వకర్మ అంటే విశ్వంలో జరిగేటటువంటి అన్ని కర్మలకి కర్త ఆయనే, గొప్ప పురుషుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానించబడి సన్మానించబడుతున్నటువంటి ఆ విశ్వకర్మ కుటుంబంలో జన్మించినటువంటి 5 అంగాలు కలిగినటువంటి శిల్పి కంసాలి వడ్రంగి కంసరి ఇలా అన్నమాట. అయితే ఏ కులమైన దేవాలయానికి వెళ్ళి ఖచ్చితంగా ఆ దేవుణ్ణి చాలా భక్తి ప్రపత్తులతో మనం పూజిస్తాం. ఆ దేవతామూర్తిని ఆ దేవి మూర్తిని చెక్కింది ఎవరు? శిల్పి. ఆయన ఎవరు? విశ్వకర్మ పుత్రుడు. గమనించాలి విషయాలు, అంటే చేసిన వాడికి గుర్తింపు లేదు. మేము ఓటర్ల వల్ల ఏం బాధపడుతుంటాం అంటే ఓటు వేసిన వాళ్ళకి గుర్తింపు ఉండదు, గెలిచిన వాళ్ళకి బాగా గుర్తింపులు ఉంటాయి, ఇది అక్షర సత్యం. మేము కొంచెం మామని కూడా గుర్తించండి, మామయ్య కూడా దృష్టి సారించండి, మా మనోభావాలు ఏంటో మీరు కొంచెం అప్పుడప్పుడు ఇలా కలిసి మీరు మాతో పంచుకుంటే మాకు సంతోషంగా ఉంటుంది. మేమేమి హిరణ్యాక్ష వలన అడగము, అత్యాశగా పోయి మిమ్మల్ని ఇలా ఇవ్వండి అలాగ ఇవ్వండి అని అడగము. బ్రతుకు తెరువు కోసం ఒక మనిషికి ఏది అవసరమో ఆ ఉపాధి కోసం మీరు దయచేసి మాకు వరం ఇవ్వండి అని కోరడమే మా యొక్క కోరిక. మీరు చూస్తున్నారు కదా ఈ రోజుల్లో అన్ని కులాలకి ఒక హాలు దేదీప్యమాలిన కట్టబడి ఉంటుంది. విశ్వబ్రాహ్మణుల రేకులు షెడ్ ఎలా ఉంది ఒకసారి ఫండ్స్ లేక ఈ కట్టడము ఆగిపోయింది. కాబట్టి ఎంపీ గారు దయదలిసి మాకు ఒక 30 లక్షలు ప్రసాదిస్తే 2 అంతస్తులు బిల్డింగ్ కట్టి వాళ్ళకి ఇంకా పెద్ద సింహాసనం వేసి ఇంకా మంగళ వాయిద్యాలతో పూర్ణ కుంభంతో మరొకసారి ఆహ్వానించే అవకాశం మాకు కల్పించమని సభాముఖంగా ఒక సోదరిగా వారిని వేడుకుంటున్నాను. నేను తప్పకుండా ఈ గుర్తు పెట్టుకుంటారని ఆశిస్తున్నాము. అలాగే మీకున్నటువంటి ఈ 5 అంగాలలో ఒక రైతు భూమి పండించి ధాన్యము పండిస్తే తప్ప మన కంచంలోకి అన్నం రాదు. ఎంత కోటీశ్వరుడైనా వెండి కంచంలో కరెన్సీ తినడు, అన్నమే తింటాడు. మరి ఆ రైతు దున్నేటటువంటి నాగలి చేసింది కూడా విశ్వబ్రాహ్మణుడే. చూడండి మరి సారవాడు నేస్తాడు, ఆ పనిముట్లు తయారు చేసేది విశ్వబ్రాహ్మణుడే. ప్రతి అంగంలో ఆయన వేలు లేకుండా ఏ పనిముట్టు తయారవ్వట్లేదు, ఆయన మటుకు చీకట్లో మగ్గిపోతున్నాడు. వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకురావాలన్నదే మా ఉద్దేశం. దయచేసి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రభుత్వాలు కానీ మోడీ ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దయచేసి విశ్వబ్రాహ్మణుల వైపు దృష్టి సారించమని సభాముఖంగా వారిని వేడుకుంటున్నాను. ఈ అవకాశం సోదరులందరూ తరఫున గౌరవ సభ్యురాలు మీనాక్షమ్మ గారు మాట్లాడదని తదుపరి మన యొక్క కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి మన యొక్క జిల్లాకి సంబంధించిన సిటీ కేబుల్ ఇక్కడ మిస్ చేసిన నా హిందూ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. అమ్మగారు మాట్లాడుతూ చాలా సూటిగానే మాట్లాడింది, అంటే ఒక్కటి గమనించాలి వాళ్ళకి రాజకీయ నాయకుల మీద ఎంత విశ్వాసం మిగిలిపోయిందో. వాళ్ళు చిన్ననాటి నుంచి ఓట్లు వేసి వేసి పార్టీలను ఎన్నుకొని మనుషులను ఎన్నుకొని ఏ రకంగా మోసపోయారు దాన్ని బట్టి ఆమె మాట్లాడిన మాటలు బట్టి మనకు అర్థమవుతాం. మీనాక్షమ్మ గారు నేను కూడా సూటిగా వాళ్ళు మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రముఖంగా మేము ఎలక్షన్లకు భయపడము, మేము ఎలక్షన్ల కోసం పనిచేయము, మా పని నిరంతరం ఉంటుంది, మధ్యలో ఎలక్షన్లు వస్తే పోదు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా
భారతీయ జనతా పార్టీ ఎంపీగా నేనున్నాను. రానున్న కాలంలో మీరు నా పని చూసి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మున్సిపాలిటీ ఎన్నికలలో ఇక్కడ ఓట్ల శాతం తప్పకుండా పెరుగుతుంది. మార్పు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోదీ గారి నాయకత్వంలో తప్పకుండా మీరు చూస్తారు. రాజకీయ నాయకుల మీద కోల్పోయిన విశ్వాసం అది మళ్ళీ మీ లోపల ఆ విశ్వాసం పెరిగేటట్టు చేసే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తప్పకుండా. మన సాధారణంగా నేను కులాల వారిగా మన సమాజాన్ని విడదీయను, కానీ మనకు ఒక వ్యవస్థ ఉంది, దానికి మన హిందూ సాంప్రదాయంలో మనకి ఈ వ్యవస్థలో తప్పకుండా ప్రపోర్షనేట్గా ఏ రకంగా అయితే మనం చేయాలో మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా తప్పకుండా ఎంపీ ల్యాడ్ నుంచి నేను ఇవ్వాల్సింది ఈ గుడికి ఈ పనులు కాబట్టి తప్పకుండా ఇస్తానని మీనాక్షమ్మ గారికి ఇవాళ నేను తెచ్చుకున్నటువంటి పసుపు కుంకుమల వినాకు ఇవాళ విశ్వకర్మ గారి జయంతి సందర్భంగా నన్ను ఇంత బ్రహ్మాండంగా ఇంత ఘనంగా నన్ను ఇక్కడ స్వాగతించి బ్రహ్మం గారి ఆశీస్సులు ఆశీర్వాదాలు నాకు ఇప్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా భాస్కర్ గారు ప్రత్యేకంగా నన్ను రిక్వెస్ట్ చేశారు ఇక్కడ రమ్మని. ఇక్కడికి రావడమే కాదు నేను ఇక్కడ మీకు ఇచ్చిన మాట కూడా తొందరలో నిలబెట్టుకుంటానని తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. బాగా మాట్లాడుతున్నాము. అలాగే ఈరోజు సమాజంలో కొన్ని కొన్ని వర్గాల వారు కొన్ని కొన్ని వర్గాల వారిని అణిచివేస్తున్నారు కాబట్టి దీనిపైన కూడా దృష్టి పెట్టగలరు. సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి సర్వే జనా సుఖినా సభ్యులందరూ కూడా